Hello friends, welcome to Spicebox. This is Vinay Vardhan. Friends, manam last 3 videos lo profit and loss gurinchi konni videos chusamo. And ee video lo entadante meeku indulo meeku discount untadi ani cheppa. So first video lo meeku tarvata discount gurinchi parichayam chestha ani cheppa. So ee video lo entadante meeku discount gurinchi cheppi and danilo konni problems chuddam. And last video lo meeku equations gurinchi okati ante mottham profit and loss lo 3 types of unde normal okati equation model okati discount okati. So already rendu ayipoyinayi. Ippudu third one entadante డిస్కౌంట్ అన్నమాట. సో డిస్కౌంట్ అంటే ఏంటంటే ఎప్పుడైనా సరే డిస్కౌంట్ అనేది కాస్ట్ ప్రైస్ మీద ఇయ్యం. ఓకేనా? సో ఇప్పుడు కాస్ట్ ప్రైస్ మీద వాడు డిస్కౌంట్ ఇస్తే వాడికి లాభం ఉంటుందా? ఉండదు, పక్కాగా నష్టమే వస్తుంది. అందుకోసమే డిస్కౌంట్ అనేది వచ్చినప్పుడు మనకి ఇక్కడ మార్కెట్ ప్రైస్ అనేది ఒకటి వస్తుంది అన్నమాట. లిస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్ అంటే పట్టి వెల అని అంటాము తెలుగులో అయితే. సో మార్కెట్ ప్రైస్ అనేది వస్తుంది. సో మార్కెట్ ప్రైస్ ఇచ్చినప్పుడు దీని డిస్కౌంట్ ఉంటుంది అనమాట. ఓకేనా? డిస్కౌంట్ తర్వాత వచ్చేది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఓకేనా? సో డిస్కౌంట్ అనేది వచ్చినప్పుడు మనకి ప్రాఫిట్ ఆర్ లాస్ వచ్చినప్పుడు మనకి ఏముంటాయి? కాస్ట్ ప్రైస్ ఉంటుంది, ఈ ప్రాఫిట్ ఆర్ లాస్ ఉంటుంది, అండ్ తర్వాత సెల్లింగ్ ప్రైస్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే డిస్కౌంట్ వచ్చినప్పుడు మార్కెట్ ప్రైస్ ఉంటుంది, తర్వాత సెల్లింగ్ ప్రైస్ ఉంటుంది. సో ఒక సమ్ ఐటమ్ ఉంటుంది, ఆ ఐటమ్ కి దాని కాస్ట్ ప్రైస్ కంటే కొంచెం ఎక్కువకి ముద్రిస్తాడు అనమాట. సో దాని మీద ప్రింట్ చేస్తాడు, ఒక మార్కెట్ ప్రైస్ అనేది ఫిక్స్ చేస్తాడు. సో ఫిక్స్ చేసి దాని మీద కొంత డిస్కౌంట్ ఇచ్చి అమ్ముతాడు అనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక వస్తువు యొక్క ధర ఎంతున్నది అంటే 100 రూపీస్ అనుకోండి, ఇది కాస్ట్ ప్రైస్ అనుకోండి. సో దీన్ని ఏం చేస్తాడంటే ఒక 50% ఎక్కువ మార్కెట్ ప్రైస్ ముద్రిస్తాడు దీని మీద. సోనా? ఓకేనా? ప్రింట్ చేస్తాడు అనమాట. సో దీని మీద 50% ఎక్కువ అంటే ఎంత అవుతుంది? 1500 అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ మార్కెట్ ప్రైస్ మీద 20% డిస్కౌంట్ ఇస్తాడు. ఓకేనా? సో ఈ మార్కెట్ ప్రైస్ మీద ఒక 20% డిస్కౌంట్ ఇచ్చిండు అనుకోండి. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ డిస్కౌంట్ వస్తుంది అనమాట. ఇందులో ఒక 20% మైనస్ చేస్తాడు. సో ఇందులో 20% ఎంత? 300. సో -300. ఓకేనా? అండ్ ఆ తర్వాత అంటే ఇప్పుడు 1500 లో 300 పోతే ఇంకెంత అమ్ముతాడు అతను? 1200 కి అమ్ముతాడు. ఓకే? సో ఇప్పుడు ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది అనమాట. అసలు కాస్ట్ ప్రైస్ ఎంత అంటే ఇప్పుడు మనకి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అని తెలుసుకోవాలి అంటే దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం? మార్కెట్ ప్రైస్ మీద అయితే క్యాలిక్యులేట్ చేయం, సెల్లింగ్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేయం. సో అంటే ప్రాఫిట్ అయినా లాస్ అయినా దేని మీద ఉంటుంది? దాని కాస్ట్ ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కాస్ట్ ప్రైస్ ఎంత అంటే ఇక్కడ 1000 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 1200 రూపీస్. సో ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 200 రూపీస్. సో ఈ 200 రూపీస్ ఏంటది? ఎక్కువ ఉంటుంది కాస్ట్ ప్రైస్ కంటే, ఎక్కువ ఉంటేనేమో అది ప్రాఫిట్ అవుతుంది, కాస్ట్ ప్రైస్ కంటే తక్కువ ఉంటేనేమో అది లాస్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ 1000 రూపీస్ లో 200 అనేది ఎంత పర్సెంటేజ్? సో 0 0 తర్వాత ఈ 1 అంటే 20% అని చెప్తాము. ఓకేనా? సో ఇప్పుడు 200 అనేది 1000 లో ఎంత పర్సెంట్? 20%. సో ఇప్పుడు 1000 రూపాయలు ఉన్న ఒక వస్తువు పైన 50% ఎక్కువ ధరకు ముద్రించి దాని మీద ఒక 20% డిస్కౌంట్ ఇచ్చి అమ్మితే ఆ వస్తువు మీద తనకి లాభం ఎంత వస్తుంది అంటే 20% ప్రాఫిట్ అనేది వస్తుంది అని చెప్తాము. ఓకేనా? అండ్ ఆ తర్వాత డిస్కౌంట్ లో ఇంకా ఏముంటది అంటే సక్సెస్ డిస్కౌంట్ ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉన్నది, 20% ఉన్నది. సో 200 అయింది. అండ్ ఆ తర్వాత ఇంకొక 10% కానీ 20% కానీ ఇచ్చిండు అనుకోండి. ఓకే? సో ఇప్పుడు ఇచ్చే డిస్కౌంట్ నెక్స్ట్ టైం సెకండ్ టైం ఇచ్చే 20% డిస్కౌంట్ మళ్ళీ ఒక 20% డిస్కౌంట్ ఇస్తే ఆ 20% డిస్కౌంట్ ఇచ్చేది దీని మీద కాదు, ఇప్పుడు దీని మీద ఇస్తాడు అనమాట. సో ఆల్రెడీ ఇది మార్కెట్ ప్రైస్, దీని మీద ఒకసారి 20% డిస్కౌంట్ ఇచ్చిండు. మళ్ళీ తన సరే ఓకే షాప్ కూడా మీకు తెలిసినోడు అనుకోండి, మనకు తెలిసినోడు అన్న నమస్తే అనగానే ఇంకో 20% డిస్కౌంట్ ఇయ్య, మనోడారో ఇంకో 20% డిస్కౌంట్ ఇయ్యను రా అన్నాడు. సో ఇప్పుడు ఆ 20% డిస్కౌంట్ దేని మీద ఇస్తారంటే ఈ 1500 మీద ఇయ్యరు, ఈ 1200 మీద ఇస్తారనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఈ 1200 లో 20% ఏమవుతుంది? 140 అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు 1200 లో నుంచి 240 మైనస్ చేస్తే ఏమొస్తుంది? 960 వస్తుంది. సో ఒకవేళ ఇలా అమ్మితే కనుక ఇప్పుడు కాస్ట్ ప్రైస్ కి ఇది కాస్ట్ ప్రైస్ ఏంటిది? ఇది ఓకేనా? కాస్ట్ ప్రైస్ 1000. ఇప్పుడు ఇది ఏమవుతుంది అంటే సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇది సెల్లింగ్ ప్రైస్ అవ్వదు, ఎందుకంటే ఇది లాస్ట్ ప్రైస్ కాదు కాబట్టి, ఫైనల్ ప్రైస్ కాదు కాబట్టి.
ఇది సెల్లింగ్ ప్రైస్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉన్నది 960 ఉన్నది కాస్ట్ ప్రైస్ ఎంత 1000 ఉన్నది సో ఎంత డిఫరెన్స్ ఉన్నది 40 ఉన్నది సో దీనికంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందా తక్కువ ఉన్నది కాబట్టి అది ఏమవుతుంది లాస్ అవుతుంది అన్నమాట ఇప్పుడు 1000 లో 40 అనేది ఎంత పర్సంటేజ్ 20 క్యాన్సిల్ 00 క్యాన్సిల్ ఎంత అంటే 4% అనేది నష్టం వచ్చింది అని చెప్తాం ఓకేనా ఒకవేళ కాస్ట్ ప్రైస్ మీద ఒక 50% ఎక్కువ ముద్రించి దాని మీద రెండు సక్సెస్ 20% 20% టూ డిస్కౌంట్ సక్సెసివ్ డిస్కౌంట్స్ కనుక ఇస్తే అప్పుడు ఆ వస్తువు ఎంత పోతుంది అంటే 960 పోతుంది ఎంత నష్టం వచ్చింది అంటే 4% నష్టం వస్తుంది అని చెప్తాం ఓకేనా సక్సెసివ్ డిస్కౌంట్ అంటే ఏంటంటే డిస్కౌంట్ మీద డిస్కౌంట్ అన్నమాట జనరల్ గా మనం ఇప్పుడు సక్సెసివ్ డిస్కౌంట్ ని ఎలా మాట్లాడతాం అంటే సో ఇలా 1000 వేసి తర్వాత 1500 1200 960 సో ఇదంతా క్యాలిక్యులేట్ చేయమన్నమాట సో ఇది జనరల్ గా మామూలుగా మీకు ఏంటిది అనేది తెలియడానికి ఇదంతా చేశాను ఓకేనా సక్సెసివ్ డిస్కౌంట్ అంటే ఏంటిది డిస్కౌంట్ అంటే ఏంటిది అని చెప్పడానికి జనరల్ గా ఇప్పుడు ఇదే ఇచ్చి మనకి 1500 ఉన్నది మార్కెట్ ప్రైస్ దాని మీద రెండు సక్సెసివ్ డిస్కౌంట్ 20% 20% ఇచ్చిండ్రు అయితే దానికి లాభమా నష్టమా అనేది అడుగుతుంది అనమాట ఓకేనా అప్పుడు కాస్ట్ ప్రైస్ అనేది 1000 అయితే సో ఇది ఇస్తాడు సో ఇప్పుడు ఏంటంటే మనకి దీన్ని టూ టైప్స్ లో చేయొచ్చు ఒకటి ఏంటంటే ఇప్పుడు 1500 ఉన్నది ఓకేనా 1500 లో ఫస్ట్ టైం ఎంత ఇచ్చిండు 20% డిస్కౌంట్ ఇచ్చిండు 20% అంటే ఎంత 1/5 అంటే 5 పార్ట్స్ ఉన్న దాన్ని ఒక 1 పార్ట్ డిస్కౌంట్ తీసేస్తే ఇంకెంత ఉంటుంది రిమైనింగ్ 4 పార్ట్స్ ఉంటుంది అనమాట సో ఇక్కడ ఏమేస్తాం 4/5 వేస్తాం ఓకేనా సో మళ్ళీ మిగిలిన దాంట్లో ఇప్పుడు 4/5 మిగిలింది మళ్ళీ మిగిలిన దాంట్లో మళ్ళీ 20% డిస్కౌంట్ ఇచ్చిండు సో మళ్ళీ 20% డిస్కౌంట్ పోతే మళ్ళీ ఎంత మిగులుతుంది మళ్ళీ 4/5 మిగులుతుంది అయితే ఇప్పుడు ఎంత అనేది వస్తుంది అనమాట సెల్లింగ్ ప్రైస్ ఎంత అనేది మనకి ఇక్కడ వస్తుంది సో 5 1 5 3 300 5 1 5 6 60 సో నా 4 4 4 4 16 and 16 6 96 అండ్ 0 కి 0 ఎంత అంటే 960 అని చెప్తాము సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 1000 సెల్లింగ్ ప్రైస్ ఏమో 960 40 రూపీస్ నష్టం వచ్చింది 40 అనేది 1000 లో ఎంత పర్సంటేజ్ అంటే 4% అని చెప్తాము ఓకేనా సో ఇంకో విధంగా ఏం చేస్తాం అంటే రేషియో మెథడ్ ఉంటుంది ఇది ఒక మెథడ్ అండ్ ఆ తర్వాత రేషియో మెథడ్ ఉంటుంది సో రేషియో మెథడ్ లో ఏంటిదంటే రెండు సార్లు 20% డిస్కౌంట్ ఇచ్చింది అనమాట 20% and 20% డిస్కౌంట్ కాబట్టి మేనేజ్ చేస్తాం సో 5 పార్ట్స్ ఉండేది 4 పార్ట్స్ అయింది 5 పార్ట్స్ ఉండేది 4 పార్ట్స్ అయింది ఇక్కడ 5 5 25 4 4 16 ఓకేనా సో ఇప్పుడు ఈ 25 పార్ట్స్ ఏంటిదంటే 1500 ఓకేనా ఈ 1500 ఈక్వల్స్ టు 25 పార్ట్స్ ఈ 16 అంటే ఇదేమైతుంది అంటే అప్పుడు మార్కెట్ ప్రైస్ అవుతుంది ఇదేమైతుంది అంటే అది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది ఓకేనా సో ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటిది అంటే అది డిస్కౌంట్ అనమాట ఓకే సో రెండు మధ్య ఉన్న డిఫరెన్స్ ఏమో డిస్కౌంట్ ఇదేమో మార్కెట్ ప్రైస్ ఇదేమో సెల్లింగ్ ప్రైస్ సో 1500 అనేది మార్కెట్ ప్రైస్ మనకి ఇచ్చిండు 25 సో ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 16 యూనిట్స్ సో 25 1 25 6 and 0 కి 0 ఓకే 60 into 16 ఏమవుతుంది అంటే 960 అవుతుంది ఓకే సో ఇలా చేస్తాం అనమాట జనరల్ గా అయితే మనకి సక్సెసివ్ డిస్కౌంట్ అంటే ఒకటి ఈ మెథడ్ లో అయితే చేస్తాము లేకపోతే రేషియో మెథడ్ అయితే ఏమో రేషియో మెథడ్ లో అయితే చేస్తాము సో ఎలా చేసినా మనకైతే క్లియర్ అనమాట లాస్ట్ కి మనకు కావాల్సింది అంటే ఆన్సర్ మీకు ఏది కనుక ఈజీగా అనిపిస్తే అది చేసుకోండి సో ఈ రేషియో మెథడ్ లోనైనా సరే అండ్ ఈ మెథడ్ లోనైనా సరే ఏ మెథడ్ అయినా సరే మీకు ఇష్టం ఓకేనా సో జనరల్ గా అయితే డిస్కౌంట్ ఇదనమాట సో డిస్కౌంట్ వచ్చినప్పుడు మనకి రెండు పదాలు వస్తాయి ఏంటంటే మార్కెట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ వస్తుంది అనమాట డిస్కౌంట్ అనేది ఎప్పుడైనా మార్కెట్ ప్రైస్ మీదనే ఇస్తాము కాస్ట్ ప్రైస్ మీద ఇవ్వము బట్ ప్రాఫిట్ అయినా లాస్ అయినా దేని మీద డిపెండ్ అయి ఉంటది అంటే కాస్ట్ ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటది ఓకేనా ప్రాఫిట్ ఆర్ లాస్ దేని మీద డిపెండ్ అయి ఉంటది అంటే కాస్ట్ ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటది సో ప్రాఫిట్ ఆర్ లాస్ ఇచ్చినప్పుడు ఒకటి కాస్ట్ ప్రైస్ వస్తుంది ఆ తర్వాత సెల్లింగ్ ప్రైస్ వస్తుంది డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ఏంటంటే మార్కెట్ ప్రైస్ వస్తుంది అండ్ ఆ తర్వాత సెల్లింగ్ ప్రైస్ వస్తుంది సో ఈ రెండు ఇచ్చినప్పుడు ఇక్కడ ఇస్తుంది సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ కాబట్టి వీటిని ఈక్వల్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తాం అనమాట ఓకేనా సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ కదా సో మనకి ప్రాఫిట్ ఇచ్చినా డిస్కౌంట్ ఇచ్చినా ఈ రెండిట్లలో ఈ రెండు ఇచ్చి మనకి ఏదైనా కాస్ట్ ప్రైస్ కానీ ఏదైనా కనుక్కోమన్నప్పుడు ఈ సెల్లింగ్ ప్రైస్ ని ఈక్వల్ చేసుకొని మనము మార్కెట్ కాస్ట్ ప్రైస్ అనేది ఫైండ్ చేస్తాం అనమాట ఓకేనా సో ఈ రెండు మనకి ఇంపార్టెంట్ ప్రాఫిట్ ఆర్ లాస్ వచ్చినప్పుడు కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఉంటుంది డిస్కౌంట్ వచ్చినప్పుడు మార్కెట్ ప్రైస్ ఆర్ సెల్లింగ్ ప్రైస్ ఉంటుంది మార్కెట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఉంటుంది సో మార్కెట్ ప్రైస్ అన్న లిస్ట్ ప్రైస్ అన్న ట్యాగ్ ప్రైస్ అన్న సో ఇవన్నీ ఏంటంటే ఒకటే అనమాట
సో దానికి వాడే పదాలే డిఫరెంట్ కానీ మొత్తము మీనింగ్ అనేది ఒకటే. సో ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం మీరు డిస్కౌంట్స్ మీద. సో ఇక్కడ ప్రాబ్లమ్ చూసుకుంటే ఆఫ్టర్ గెటింగ్ టూ సక్సెసివ్ డిస్కౌంట్ ఏ షర్ట్ విత్ ఏ లిస్ట్ ప్రైస్ ఆఫ్ 150 ఈజ్ అవైలబుల్ ఎట్ 105. ఇఫ్ ద సెకండ్ డిస్కౌంట్ ఈజ్ 12.5% ఫైండ్ ది ఫస్ట్ డిస్కౌంట్. సో ఇక్కడ ఏంటిదంటే రెండు సక్సెసివ్ డిస్కౌంట్స్ తర్వాత ఒక షర్ట్ అనేది మార్కెట్ ప్రైస్ 150 ఉంటే ఆ పర్సన్ కి 105 రూపీస్ కి అమ్మిండి అన్నమాట. సో ఓకేనా? ఇఫ్ ద సెకండ్ డిస్కౌంట్, సో సెకండ్ డిస్కౌంట్ 12.5% అయితే ఫస్ట్ డిస్కౌంట్ ఎంత అనేది మనల్ని అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ మార్కెట్ ప్రైస్ ఉన్నది, ఓకేనా? మనకి లిస్ట్ ప్రైస్ ఇచ్చింది. సో లిస్ట్ ప్రైస్ అని అడిగాడు మనకి, లిస్ట్ ప్రైస్ ఎంత మనకి, అంటే లిస్ట్ ప్రైస్ అయినా మార్కెట్ ప్రైస్ అని ఎంత మనకి ఒకటే అనమాట. సో మార్కెట్ ప్రైస్ ఎంత అంటే 150, ఓకేనా? దీని మీద సమ్ డిస్కౌంట్ ఇచ్చిండు, ఎంతో తెలియదు, సమ్ అమౌంట్ వచ్చింది, ఓకేనా? మళ్ళా సక్సెసివ్ గా దీని మీద మళ్ళీ ఇంకొంత డిస్కౌంట్ ఇచ్చిండు, ఓకేనా? సో అప్పుడు అది ఏమైందంటే 105 రూపీస్ అయింది. ఓకే, ఇప్పుడు సెకండ్ డిస్కౌంట్ ఏంటిది అంటే ఇదేమో డిస్కౌంట్ 1, ఇదేమో డిస్కౌంట్ 2. సో సెకండ్ డిస్కౌంట్ ఏంటిది అంటే మనకు ఆల్రెడీ ఇచ్చిండు ఎంత, 12.5% అంటే ఎంత, 1/8, ఓకేనా? సో 1/8%. సో ఇక్కడ ఎంత ఉందో తెలియదు, ఆ అమౌంట్ మీద 1/8% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత అమౌంట్ ఏమైంది అంటే 105 రూపీస్ అయింది, ఓకేనా? సో డిస్కౌంట్ అంటే ఏంటిది మనకి, మైనస్ చేస్తాం. ఓకే, డిస్కౌంట్ అంటే మైనసే కదా, అంటే 8 పార్ట్స్ ఉన్నది, దాంట్లో 1 పార్ట్ తీసేస్తే ఇంకా 7 పార్ట్స్ అనమాట. సో ఇప్పుడు ఇదేంటిదంటే ఇక్కడ ఉన్న ప్రైస్ 8 పార్ట్స్ అనేది, ఈ 7 పార్ట్స్ ఏంటిదంటే ఈ 105 అనమాట, ఓకేనా? సో ఇప్పుడు ఈ 105 అనేది 7 యూనిట్స్ కి ఈక్వల్, 7 యూనిట్స్ ఈక్వల్స్ టు 105 అయితే దెన్ 1 యూనిట్ ఈక్వల్స్ టు ఎంత, సో 7 1 7 అండ్ 7 5. సో 1 యూనిట్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది మనకి, 1 యూనిట్ ఈక్వల్స్ టు 15 వచ్చింది, ఓకేనా? 1 యూనిట్ ఈక్వల్స్ టు 15 వచ్చింది. సో ఈ 1 యూనిట్ లెస్ చేసిన తర్వాత అమౌంట్ ఇది, సో లెస్ చేయక ముందు అమౌంట్ ఇది. సో ఇప్పుడు ఇటు నుంచి ఇటు వెళ్ళామనుకోండి, ఇప్పుడు ఇటు నుంచి ఇటు వచ్చినప్పుడు మైనస్ చేసినాం, సో మళ్ళీ ఇటు వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, ప్లస్ చేస్తాం. సో ఇది ఈ అమౌంట్ నుంచి ఒక 15 రూపాయలు తీసేసిన తర్వాత ఈ 105, 15 రూపాయలు తీసేయకపోతే ఏంటిది, 105 + 15 ఇప్పుడు ఏమవుతుంది, ఇది 120 రూపీస్ అవుతుంది, ఓకేనా? సో ఇప్పుడు సెకండ్ అమౌంట్ ఎంత అంటే 120 రూపీస్. అసలు ఫస్ట్ దాని అమౌంట్ ఎంత అంటే 150 ఉండేది, కాస్త 120 పోయింది. అంటే ఇక్కడ ఎంత డిస్కౌంట్ వచ్చింది, 30 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. ఈ 30 రూపీస్ అనేది ఎంత పర్సంటేజ్ చూస్తే 30 అనేది 150 ఎంత పర్సంటేజ్, ఓకేనా? 0 0 క్యాన్సిల్, 3 1 3 5 5 1 5 20. సో ఎంత అంటే 20% డిస్కౌంట్ అనమాట. సో ఫస్ట్ డిస్కౌంట్ ఎంత అంటే 20%, సెకండ్ డిస్కౌంట్ ఎంత అంటే 12 1/2%, ఓకే? ఇదనమాట ప్రాబ్లం. సో ఇక్కడ ఏంటిదంటే మీకు ఇది ఒక్కటి మీకు అర్థం చేసుకుంటే ఓకే, ఇక్కడ సెకండ్ డిస్కౌంట్ ఇచ్చింది, ఫస్ట్ డిస్కౌంట్ ఇచ్చి సెకండ్ డిస్కౌంట్ ఏమన్నా ఇంకా 3 డిస్కౌంట్లు ఇట్లా 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చి అందులో ఏమన్నా 2 ఇచ్చి 1 ఇవ్వడు, అది ఎంత అనేది అడుగుతారు అనమాట. సో ఏంటిదంటే దాని అవతల వాల్యూ నుంచి మనము ఫైండ్ చేసుకుంటూ వస్తాం అనమాట. అట్లా వస్తే మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది. ప్లీజ్ కమెంట్ బిలో ఇఫ్ యూ వాంట్ అస్ టు మేక్ అ వీడియో రిగార్డింగ్ ఎనీ టాపిక్. Please like, share and subscribe and follow us on Twitter, Instagram and Facebook.